快。巧克力干嘛？హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అందమైన లోకం. ఫ్రెండ్స్, ఈరోజు నేను విశాఖ బీచ్ లోడ్ దగ్గర జరుగుతున్న ఎగ్జిబిషన్కి వచ్చాను. ఇదేదో ఏలియన్ వరల్డ్ అంట, లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ టికెట్ తీసుకోవాలి 50 రూపీస్ పర్ 1 పర్సన్, ఒకరికి 50 రూపాయలు తీసుకుంటున్నారు. మనకి ఎంటర్ అవగానే రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఒక ఏలియన్ ఉంది. ఏలియన్ ఆర్ట్లా ఉంది ఇది, ఆర్ట్ కాదు యాక్చువల్లీ, ఫ్లెక్సీలా ఉంది ఇది. ఇక్కడ చూసినట్లయితే వరుసగా పెట్టారు టైప్స్ ఆఫ్ ఏలియన్స్, చాలా ఏలియన్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఏలియన్, ఇది ఏదో పింక్ కలర్లో ఉంది, ఇంచుమించు మనిషిలాగా ఉంది బాడీ అంతా, ఒక తల మాత్రం షేప్ మారింది. ఇదేదో వెరైటీగా ఉంది ఏలియన్ చూడడానికి. నాకు దీన్ని చూస్తే ఏం గుర్తొస్తుందంటే డొమెస్టిక్ సైడ్లో టాయిలెట్లో తిరిగే బ్యాక్టీరియాలా ఉంది. ఇదే మరి ఏలియన్ నేను ఎప్పుడు చూడలేదు. మీరు ఎక్కడైనా చూసినట్లయితే కింద కామెంట్ చేయండి, ఏదైనా సినిమాలో చూసినట్లయితే. అయ్యే బాబాయ్, అవతార్ ఇది, ఇది ఏలియన్ అవతార ఏలియన్. ఇది మనం అవతార సినిమాలో చూసాం కదా, ఇది పాండోరా నుండి వచ్చినట్టుంది. ఇది చూస్తే అవతార యూస్ చేసే హార్స్లాగా ఉంది, గుర్రంలా ఉంది, ఆ సినిమాలో యూస్ చేస్తారు కదా. ఇదేదో పిల్ల ఏలియన్, ఇది చూడడానికి కామెడీగా ఉంది. దాని చేతులు చూడండి, ఆక్టోపస్లో ఉన్నాయి. ఇదేంటిది, ఇది జలకన్య, ఇది జలకన్య కూడా ఏలియన్ అనమాట. అయితే వీడెవడు ఎలా ఉన్నాడు, వీడేదో వెరైటీగా ఉన్నాడు, ఎక్కడ చూడలేదు మంది. ఇది వీడియో దయ్యంలా ఉన్నాడు వీడు. చూడండి ఏలియన్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఏలియన్స్. ఈ నాకు ఈయన చూస్తే చిన్నప్పుడు అలా అన్వేషిత సీరియల్లో కరగంకరా అని ఒకడు ఉండేవాడు, ఆడలా ఉన్నాడు. ఏలియన్స్లో కూడా నాగదేవతలు ఉంటాయన్నమాట. చూడండి, అది స్నేక్, అది ఏలియన్ ఆ పక్కన ఉంది. ఇదేదో పిల్ల ఏలియన్, ఇది పాత సినిమాల్లో దయ్యాలు ఉంటాయి కదా, ఇటోపని అటోపని పెట్టుకుని వచ్చేస్తే సన్నగా అలా ఉంది అది పుట్టిది. వీడెవడో ఆయుధం పట్టుకుని ఉన్నాడు యుద్ధానికి సిద్ధంగా. ఇవి ఏలియన్సా ఏంటనేది ఏం తెలియట్లేదు. ఈయన ఎక్కడో చూసినట్టు ఉంది బాయ్ ఏ సినిమాలోనో, కానీ కట్ట గుర్తులాట్లేదు. మీకు గుర్తొస్తే నాకు కామెంట్ చేయండి. ఈ పక్కన ఏదో కెమెరాలా ఉందంటే ఇది ఏలియనే. వీడెవడరా బాబు, ఇది వెరైటీగా ఉంది. ఇది మరి ఏంటో, ఏలియన్ ఏదో చేతులు చాపుకుని ఉంది. మరి ఇదేం ఏలియన్ నాకు అర్థం కాలే. ఇదేంటి, ఏదో కామెడీగా ఉంది, ఇది కార్టూన్లా ఉంది ఏలియన్. చూడండి పిల్ల ఏలియన్, ఇది ఏలియన్ బాగా బిర్యానీ తిని బలిసిపోయినట్టుంది. చెవులేమో చేటల్లా ఉన్నాయి, పొట్టి ఏలియన్. ఏలియన్ చూడండి గ్లోబ్ని ఎలా చూస్తుందో, గ్లోబ్ని మింగేద్దామని చూస్తుంది. మనకి ఇంగ్లీష్ సినిమాలో చూపిస్తుంటారు కదా ఏలియన్స్ అన్నీ వచ్చి మన గ్లోబ్ని నాశనం చేస్తాయి మన ఎర్త్ని, అలాంటి ఏలియన్లా ఉంది. ఇప్పటివరకు చూసిన ఏలియన్స్ అన్నీ సపరేట్గా ఉన్నాయి, ఈ ఒక్కడు మాత్రం సపరేట్గా ఉన్నాడు. ఆడికి చుట్టుపక్కల ముగ్గురు అసిస్టెంట్లు కూడా ఉన్నారు. నాకు తెలిసి ఏలియన్స్కి అందరికీ కింగ్ అయ్యి ఉంటాడు వీడు, వీళ్ళందరికీ రాజు అనమాట. సపరేట్గా ఉన్నాడంటే మరి ఆ మాత్రం స్టేటస్ ఇచ్చేదంటే వీడు అందులో వీడు ఒక్కడే రాజు అయ్యి ఉంటాడు మిగతా వాళ్ళందరికీ. ఈ ఏలియన్స్ అన్ని చూసిన తర్వాత లోపల ఏవో స్టాల్స్ ఉన్నాయి, జైంట్ వీల్ ఉంది, ఒకసారి లోపలికి వెళ్దాం. మనకి ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఈ రైట్ సైడ్ చదన్ గ్రూప్ అంట, చదన్ గ్రూప్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అంట. బా ఎక్కడికి వచ్చిన ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు మాత్రం ఉంటారు నాయన. ఇక్కడ లేడీస్వి హెయిర్ పిన్లు, బ్యాండ్స్, బ్యాంగిల్స్ అమ్మే షాప్ ఉంది. ఫిక్స్డ్ రేట్ 30 రూపీస్, ఇంకా 30 రూపాయల కన్నా ఎవరు బేదలు చేస్తారు లేండి, మళ్ళీ దానికి ఫిక్స్డ్ రేట్ అని రేట్ పెట్టాలి. రేటు ఇక్కడ ఒక స్టోర్ ఉంది, గ్రీన్ఫీల్డ్ ఆర్గానిక్స్ గ్రాసరీ స్టోర్ అని చెప్పేసి. ఇక్కడ ఈ షాప్లో చూసినట్లయితే బిస్కెట్లు ఒకటి, చక్కీలు, చాక్లెట్లు, ఇంకా పప్పండ్లు, నువ్వండ్లు అనేవో చిన్న చిన్న స్నాక్ ఐటెం అంతా ఉంది ఇక్కడ.
ఇక్కడ ఒక పాప్కార్న్ షాప్ ఉంది, మీరు చూడొచ్చు ఇక్కడ పాప్కార్న్ షాప్ ఉంది. ఇదైతే స్మోక్ బిస్కెట్ అంట, నోట్లో పెట్టుకుంటే పొగలు వస్తాయి కదా. ఇంతకుముందు ఆల్రెడీ నేను ఒక లాగ్ చేశాను భీమ్లీలో నోకలం జాతరలో లాగా, అక్కడ నేను ట్రై చేశాను స్మోక్ బిస్కెట్, నోట్లో పెట్టుకోగానే పొగల్లా వస్తూ ఉంటుంది. మీరు ఆ లాగ్ చూడకపోయినట్లయితే నేను కార్డ్స్లో ఇస్తాను చూడండి. ఇదంతా ఏవో ప్లాస్టిక్ సామాన్లు డొక్కులు అమ్మే షాప్ ఇది. ఇక్కడ ఏవో బాటిల్స్ ఉన్నాయి, పర్ఫ్యూమ్స్ లేకపోతే మాక్టైల్స్ బాటిల్స్ అవి ఉన్నాయేవో. మీ ఇక్కడ కూడా అలాగే ప్లాస్టిక్ సామాన్లు అవి అమ్మే షాప్ ఒకటి ఉంది. ఆ వెనక అట్లా సాఫ్టీ ఐస్ క్రీమ్ అమ్మే షాప్ ఉంది, సాఫ్టీ ఒకసారి ట్రై చేస్తాను నేను, నాకు చాలా ఇష్టం. వెనకాల జెయింట్ వీల్ చూడండి, కింగ్లా తిరుగుతుంది. ఏ ఎగ్జిబిషన్కైనా కింగ్ మాత్రం జెయింట్ వీలే, చాలా పొడుగ్గా చాలా హుందాగా ఉంటుంది. నాకు ఎక్కాలంటే మాత్రం కొంచెం భయం, నాకు చాలా హైట్ ఉంటుంది. ఇక్కడ ఒక చాట్ షాప్ ఉంది, ఢిల్లీ చాట్ బాండర్ అని. ఇక్కడ చిన్నపిల్లల కోసం ఒక రోటార్ ఉంది, దీని మీద కార్స్ ఉన్నాయి చూడండి, ఇలా రౌండ్గా తిరిగేది. అక్కడ మనకి లాంగ్లో కనిపిస్తుంది కదా, అది పైకి కిందకి ఎలా వెళ్తూ రౌండ్గా తిరుగుతూ ఉంటుంది, ఎక్కితే కళ్ళు తిరిగితే. కానీ పిల్లలకి ఇవే ఇష్టం, అడ్వెంచరస్గా ఉంటుంది, వాళ్ళ హార్ట్ బీట్ రైజ్ అవుతుంటేనే వాళ్ళకి ఇష్టం బాగా. ఇక్కడ పిల్లల కోసం ఒక చిన్న పూల్లా అరేంజ్ చేశారు, పిల్లలకి వాటర్ ఉంటే చాలు, ఇంకా మరి రమ్మన్నారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అక్కడ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ వదిలేస్తే చాలు, ఒక గంట సేపు ఎంత ఎలా ఎంజాయ్ ఎలా కావాలంటే అలా ఎంజాయ్ చేస్తుంది. ఇది డెప్త్ కూడా లేదు కాబట్టి పెద్దగా రిస్క్ కూడా లేదు. కానీ మరీ ఇన్ఫాంట్ కిడ్స్ అంటే ఒక 2 ఇయర్స్ లోపు వాళ్ళు అయితే ఇబ్బందే, కానీ మిగతా వాళ్ళు ఎవరినైనా సరే ఈజీగా వదిలేసి మనం ఫ్రీ ఆఫ్ మైండ్ ఉండొచ్చు, బాగా ఆడుకుంటుంది. ఇక్కడ చూస్తే మనకి పిల్లలకు గెంతుకునేది ఏదో ఉంది, ఇలాంటి దాని మీద వదిలేసా ఉంటే చాలు పిల్లలు, ఒక 1 అవర్ 2 అవర్స్ అయినా సరే మన దగ్గర రమ్మన్నారు. అది ఇక్కడ పిల్లల ప్లేయింగ్ ఏరియా ఉంది, ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా ఒక బెలూన్తో తయారు చేసిన ఐటమ్. ఇది వాళ్ళు ఎంత ఎగిరి ఎంత గెంతి ఎంత పడినా సరే ఏమవ్వదు, అంటే దెబ్బలు అవి తగలమన్నమాట. సో పిల్లలు అయితే ఫుల్గా ఆడుకుంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఇక్కడ మిర్చి బజ్జీ తిన్నాక వచ్చాం, మనకి 3 మిర్చి బజ్జీ 50 రూపాయలు. నాకైతే టేస్ట్ అస్సలు నచ్చలు చప్పగా ఉన్నాయి. మనం అడిగారు ఎగ్జిబిషన్ ఎప్పటి వరకు ఉంటుందని, ఇక్కడ ఉండి 100 డేస్ అంట, అంటే 3 మంత్స్ పాటు ఎగ్జిబిషన్ ఇక్కడే ఉంటుంది. సో ఎవరైనా రావాలనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు. ఇది అన్నిటికంటే డేంజరస్ ఐటమ్, ఇది చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ
ఎక్కామంటే మాత్రం ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఇసులుతుంది. డేంజరస్ అయితే డేంజరస్ ఏం కాదు, కానీ అస్సలు మరి మామూలుగా ఉండదు. ఈ చివరి నుండి ఆ చివరికి ఇసులుతుంది, మొత్తం తిన్నదంతా బయటకు వస్తుంది. ఇది చూడడానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది. నేను ఒకటి రెండు సార్లు ఎక్కాను, చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. ఇక్కడ ఒక బ్యాంగిల్స్ షాప్ ఉంది, చాలా టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. ఎవరైనా లేడీస్ కావాలనుకుంటే ఫుల్గా వచ్చి పండగ చేసుకోవచ్చు, ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడికి సాఫ్ట్వేర్ తినడానికి వచ్చాం. సాఫ్ట్వేర్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, నాకు చాలా ఇష్టం. ఫస్ట్ అసలు చిన్నప్పుడు అయితే ఎక్కువే తినేవాళ్ళం, టేస్ట్ అయితే అద్దె తిరుగుపోద్ది. మరి ఇక్కడ ఎలా ఉందో చూసి టేస్ట్ చూసి చెప్తాను మీకు. టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది సాఫ్ట్. ఇక్కడ ఈ బెలూన్స్ని గంటతో పేరుస్తారు కదా, ఆ షాప్ ఉంది. నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకు పెద్ద అంత ఎగ్జైటింగ్ ఏమి అనిపించలేదు. ఇదో చూడండి, ఆ గన్లో నీడిల్స్ లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు భయ్య ట్రై చేస్తున్నాడు, చూద్దాం మనం కొడతాడా లేదనేది. కొట్టేటు కానీ బెలూన్ పేలది, కింద పడింది, అంటే సైడ్ని తగిలి ఉంటుంది. మనడే ట్రై చేస్తుంటే చూద్దాం. లేదు, మిస్ అయిపోయింది. ఈ రింగ్స్ ట్రై చేస్తున్నాను నేను, చూద్దాం. ఫస్ట్ రింగ్, ఈ రింగ్స్ 30 రూపీస్ అనమాట, మనకి 5 రింగ్స్ ఇచ్చారు. అక్కడ ఒక చిన్న వాటర్ గన్ ఉంది కదా, దాన్ని టార్గెట్ చేశాను. మొత్తం 5 రింగ్స్ వేసాం మనకి 30 రూపీస్కి. 4th రింగ్లో మనకి గన్ వచ్చిందనమాట, ఈ గన్ మీద వేసాం రింగ్, 4th రింగ్. ఆ వాటర్ గన్ వచ్చింది కదా మనకి, ఆ గన్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసాను, మనకెందుకు ఆ గన్ మనం ఏం చేసుకుంటాం. ముందు నువ్వు ఆడుతుంది, ప్లే చేయాలి కదా, ఆడు. సిక్స్ 2 8 వచ్చింది. మొత్తానికి మన స్కోర్ అయితే 18 వచ్చిందనమాట. 18కి మనకి నిమ్మకాయ నొక్కున్నది ఏదో వచ్చింది. ఏ స్కోర్ వస్తే ఏ గిఫ్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే చేసేది మీరు చూడొచ్చు. Oh, my God.
మనకి వచ్చిన గిఫ్ట్ ని రిటర్న్ చేస్తాను నేను అక్కడ పెట్టేయండి అన్నా నాకు వద్దని చెప్పేసి అతని సెజల్ ఇచ్చాడు అన్నమాట మనకి దానికి రీప్లేస్మెంట్ గా సెజల్ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్.